దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మరణం పట్ల సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తేనే జరిగిన సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంత దారుణంగా ఇంట్లోనే చంపడం అనేది ఇది వీళ్ళ యొక్క దౌర్జన్యాలకు కానీ ఇంకో దానికి పరాకాష్ట. దీంట్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, కేసంతా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. నేరస్తులు చాలా తెలివిగా ఇప్పుడు మీరు చూశారు దీంట్లో ఈ నేరంలో ఉదయం కానీ బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి వస్తే ఇల్లంతా క్లీన్ చేసేసి ఫ్యూనరల్ కూడా చేసేసేవాళ్ళు. ఎప్పుడైతే అనివార్య కారణాల వల్ల హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చిందో అక్కడ క్లియర్ కట్గా వాళ్ళు పోస్ట్ మార్టం చేసేవరకు హత్యని చెప్పకుండా దాచిపెట్టారు. వై యొక్క ఆన్సర్ ఎవరు ఆన్సర్ చేయాలి? ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ చేయాలి, బయట ప్రపంచానికి చెప్పాలి, ఆంధ్ర రాష్ట్రానికి చెప్పాలి, 5 కోట్ల మందికి కాదు భారతదేశ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఊయల్ దాన్ అది అయిన తర్వాత మళ్ళా సాయంత్రానికి సీక్వెన్స్ మీద సీక్వెన్స్ చేసి ఎందుకు అంత ప్యానిక్ రియాక్షన్స్ మీరు ఫీల్ అయ్యారు? నేను ఫీల్ కాలేదే ప్యానిక్ రియాక్షన్, నేను బాధపడ్డా మనిషి చనిపోయాడని సంతాపం తెలియజేశా. తర్వాత మది ఇది మర్డరు అన్నప్పుడు బాధ కలిగింది, ఇమీడియట్గా సిట్ వేసాం. సిట్ వేసి ఎక్స్పర్ట్స్ని పెట్టి ఏదైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరన్నా కానీ ఎస్టాబ్లిష్ చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఏమేమి ఉన్నాయి రాజకీయాలు, ఈ ఒక అందిదారుణంగా చంపబడిన దానికి కారణాలు ఏమున్నాయి? నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, దేనికి చంపబడ్డారు? ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ, బయట వాళ్ళు చంపితే ఇంకొక విధంగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళే చంపితే ఈ సాక్ష్యాలన్నీ మాయం చేయాలి, బయట వాళ్ళు చంపితే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి, దోషులను పట్టుకోవాలంటే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు సాక్ష్యాలని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేశారు మీరు? బయట వాళ్ళైతే ఉండాలి సాక్ష్యాలు, అంటే బయట వాళ్ళు మర్డర్ చేస్తే వాళ్ళు కాపాడాలనుకుంటున్నారు మీరు? ఎందుకు ఫారెన్సిక్ ఎవిడెన్స్ని మీరు డిస్ట్రాయ్ చేశారు? ఎందుకు బెడ్రూమ్ కడిగారు? ఎందుకు ఇమ్మీడియట్గా హత్య జరగతానే ఫస్ట్ ఎవరైతే చూశారో, ఇది ఒకవేళ వాళ్ళకు తెలియకపోయినా మిగిలిన వాళ్ళు చూసినప్పుడు అర్థమవుతుంది అంత పెద్ద గాయం జరిగిన తర్వాత ఎడ జరుగుతుంది అంత గాయం, మెదడు కూడా బయటకు వచ్చే గాయం జరిగిన తర్వాత ఒక మనిషి కిందన పడితే దెబ్బలు తగలవు. మీరు తలకు గుడ్డ కట్టారు కదా, అంత ఎక్కువ రక్తం వచ్చింది కదా, హార్ట్ అటాక్ తలలో రక్తం వస్తుందా? వీట్ అనలైజ్. అక్కడి నుంచి మీరు తీసుకెళ్లారు కదా హాస్పిటల్కి, ఎందుకు తీసుకుపోయారు? అంత పెద్ద గాయం జరిగిన తర్వాత రూమ్లో అంత బ్లడ్ ఉన్న తర్వాత ఎందుకు మీరు షిఫ్ట్ చేశారు? యు హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా అతి దారుణంగా చేసి మళ్ళా దాన్ని తప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేశారు, తప్పించుకోవాలి, దారి లేదు. సిబిఐ ఎన్క్వైరీ అంటే ఎలక్షన్ సేపు వరకు అయిపోతుంది, తర్వాత కేసు ఎస్టాబ్లిష్ అయినా పర్వాలేదు, ఏం జరుగుతుంది, ఎవరి మీద పెడతారు, ఇలాంటివన్నీ ఇంత మునుపు జరిగాయి అక్కడ, ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను పోలీసులందరికీ కోరుతున్నా, మీరు నిర్మోహమాటంగా ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదే మరి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎవరు చేసినా దీన్ని పూర్తిగా శిక్షించే పరిస్థితి రావాలి. దీన్ని చాలా సీరియస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సిందిగా పోలీసులు కోరుతున్నా. ఇవన్నీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేయడంలో దిట్టలైన వ్యక్తులు ఏ విధంగా నేరాలు చేస్తారు, ఇదొకటి. మరి ఒక ఎగ్జాంపుల్ పరాకాష్ట, కడాల కుటుంబ సభ్యుడు చనిపోయిన మానవత్వం లేకుండా సాక్ష్యాలు కూడా లేకుండా చేయాలనుకోవడం చాలా దుర్మార్గం, ఇది చాలా బాధేస్తుంది. ఒక యాక్సిడెంట్ జరిగిపోతే బాధపడతాం,
సహజ మరణం అయితే సంతాపం తెలియజేస్తాం. హత్య చేసిన తర్వాత ఆ హత్యను కప్పిపుచ్చుకోవడానికి సాక్ష్యాల్ని కనుమరుగు చేయడం చాలా నేరం, చాలా దారుణం. అది అది కూడా కుటుంబ సభ్యుడు, వేరే వాళ్ళు కాదు. అలాంటి కుటుంబ సభ్యుడి యొక్క హత్యను కూడా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకోవడం అనేది ఎంత కరుడుగట్టిన నేరం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దౌర్భాగ్యం. నేరస్తులు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఎదురుదాడి చేస్తూ తప్పించుకోవాలని ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది ఇది ఈరోజు జరిగిన సంఘటన. అందుకే వాళ్ళ ఉద్దేశం అదే, ఒకటే కదా, సాక్ష్యాధారాలన్నీ డిస్ట్రాయ్ చేశారు. వాళ్ళ ఇంటికి ఎవరు పోతారు, మీ ఇంటికి ఎవరు వస్తారు ఫస్ట్? మీ బంధువులే కదా. ఈరోజు మీ ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరు బ్లడ్ అంతా కడిగారు, ఎవరు ఆత్మహత్యని సహజ మరణంగా చిత్రీకరించారు? ఫస్ట్ మినిట్లో మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఇది హత్య అని ఎందుకు షీల్డ్ చేశారు? ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీలో వీళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఉంది. సిబిఐ ఎన్క్వైరీ అయితే తప్పించుకోవచ్చు, ఇక్కడ ఎన్క్వైరీ తప్పించుకోలేదు. దిస్ వాట్ వాట్ ఈస్ హ్యాపనింగ్. ఎందుకు మీరు గుమ్మడికాయ దొంగను కానీ భుజాలు అనుకున్నారు? వై? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, మన ఒకటే క్వశ్చన్, ఎవరు బాత్రూంలో నుంచి బెడ్రూమ్లో బాడీని తీసుకొచ్చారు? ఎవరు బెడ్రూమ్ క్లీన్ చేశారు? పంచనామా లేకుండా డెడ్ బాడీని ఎవరు తరలించారు? ఎందుకు తరలించారు? ఎందుకు ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడుగుతున్నారు? మీరు అవన్నీ చేసి తప్పించుకోవడానికి కదా. అంటే తప్పు చేసి తప్పించుకోవడం ఎంత నేరం అండి? అందులో మీ లేటు, మీ చిన్నాన్న, మీ చిన్నాన్న చనిపోతే కూడా నీకు కరుణ లేకపోతే, అది హత్య అయితే నీకు బాధ లేకపోతే ఏం చెప్పాలి? ఇంకా మీరు నేను చనిపోతే ఏమవుతుందండి నీకు లెక్క? దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఎవిడెన్స్ని క్రోనలాజికల్గా మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ అందరూ అధ్యయనం చేయాలి. మనం ఎట్లా బిహేవ్ చేసాం, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, పార్టీ ఎట్లా బిహేవ్ చేసింది, కడాని ఏం చేశారు, ఏం అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ట్రూత్ ఈజ్ ట్రూత్. ట్రూత్ని ఎవరు బరీ చేయలేరు. కంప్లైంట్లో కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ పిఏ అందులో ఏం రాశారు సార్? అనుమానాస్పద మృతి అన్నారా, హత్య అని చెప్పారా ఆ కంప్లైంట్ దాంట్లో వాళ్ళు? అది కూడా నాకు ఇచ్చారనుకుంటాను, నాకు ఐడియా లేదు దాని మీద. అది కూడా ఇచ్చింది, ఎఫ్ఐఆర్ ఉంది ఇచ్చిన దాంట్లో. ఐ థింక్ ఇట్ ఈస్ అనుమానాస్పదంగా ఇచ్చేట్టున్నాడు. నేను కరెక్ట్గా చదివి చెప్పాలి, ఎందుకంటే రివ్యూ చేయలేకపోయాను నేను పిలిపించి. సస్పెషల్గా బట్ 8 గంటలకు ఇచ్చాడు, సస్పెషియస్ అని ఇచ్చాడు, సస్పెషియస్ అని ఇచ్చారు. అదే ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నానికి ఆల్టర్ చేశారు. ఎప్పుడైతే పోస్ట్ మార్టం ఇది హత్య, బలమైన గాయాలు జరిగాయి, మెదడు కూడా బయట వచ్చింది, చాలా డెడ్లీ వెపన్స్ వాడారు అని చెప్పారో అప్పుడు స్వరం మార్చారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల స్వరాలు వచ్చాయి. మార్నింగ్ అసలు 8:00 వరకు కంప్లైంట్ ఇవ్వాల, కంప్లైంట్ ఇచ్చింది 8, ఆయన చూసింది 5:36. ఊరు ఎక్కడ? పులివెందుల. ఇట్ నాట్ ఎ విలేజ్. పులివెందుల్లో ఆయన ఇంకొక ఆయన ఫోన్ చేసింది, అవినాష్ రెడ్డి డెత్ జరిగిందని 6:36 అప్పుడంతా 6:40 ఫోన్ చేశారు. 7:30 దే రీచ్ ది స్పాట్. కంప్లైంట్ ఇచ్చింది 8:00 ఇచ్చారు. ఇవన్నీ మీకు క్రానలాజికల్గా చూస్తే ఒక తప్పు చేసిన వ్యక్తులు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని అడ్డదారులు దొరుకుతారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అంటే పోలీసులు కూడా ఒక సవాల్ మరిగా, మన ఒక ఇక్కడ కూడా ఒక మర్డర్ జరిగింది, తెలంగాణలో మర్డర్ చేసి డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడంతా జయరామ్ది ఇక్కడ తీసుకొచ్చి బంధువులు చెప్పి రకరకాల ట్విస్టులు పెట్టారు దాంట్లో. ఇవన్నీ కూడా మొత్తం సాక్ష్యాధారాలు, డంపు, టెలిఫోన్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే మొత్తం వస్తువులు బయట వస్తాయి.
నేనేమంటానంటే వాళ్ళే ఇచ్చారు లెటర్, వాళ్ళ అమ్మ ఇచ్చింది అంతేనా? ఎస్పీ చెప్పింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లు ఎవరు రాశారు? డ్రైవర్ని రమ్మన్నాడు, ఆయన కోపం వచ్చింది, నన్ను చంపబోతున్నాడు అని ఇచ్చాడు. ఆ మాట చెప్పారు, టీవీలో కూడా వస్తున్నాయి, చంపబోతున్నాడు. దెన్ వాట్? దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. అదే ఇది ఒక ఫిక్షన్ మార్క్ కనపడలేదు మీకు? అదే ఇదంతా మీకు ఒక ఫిక్షన్ మార్క్ కనపడలేదా అన్నా? పడ్డాయి, ఫ్రంట్లో కూడా ఇది అయినాయి, వెనకాలది అయింది, తలపైన పడ్డాయి ప్రగాఢంగా. దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఇవన్నీ ఏం చెప్పాలో అంటున్నా నేను. ఎవరు రాయించారండి? మీరే కదా కుటుంబ సభ్యులు కదా ఇచ్చారా లెటరు? వాళ్ళు పోలీసులు ఇవ్వలా, మీ కుటుంబ సభ్యులు ఎస్పీకి ఇచ్చారని చెప్తున్నాడు. అంటే కుటుంబ సభ్యులు రాయించారా? మీ కుటుంబ సభ్యులకు డౌట్ ఉంటే వాళ్ళు అడగాలి నువ్వు. అంటే ఇవన్నీ హిస్టీరిక్గా ఒక మిస్టరీగా తయారు కాలేదు మీకు? రెండు లీటర్ల బ్లడ్ పడిందని. కానీ ఎందుకు కడిగేశారు? బ్లడ్ పడితే బ్లడ్ కడిగేస్తారు ఎప్పుడన్నా? ఎవరు కామన్ సెన్స్ కదండి. ఈవెన్ పల్లెటూరులో కూడా పోలీసులు వస్తారని భయపడతారు, బరి దిగిస్తే తప్ప. ఎట్లా కడుగుతారు? ఎట్లా క్లీన్ చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఏంటి అంటే, మొత్తం ఫస్ట్ కప్పిపుచ్చుకోవాలని హార్ట్ అటాక్ ఇది క్రియేట్ చేశారు. మనం అందరం కూడా నమ్మాము, మీరు నమ్మారు, నేను నమ్మాను, నేను సంతాపం పంపించాను, మీరు అందరూ నమ్మారు. తర్వాత ఎప్పుడైతే ఇది బయట వచ్చిందో వాళ్ళ సభ్యులు వాళ్ళంతా దెబ్బలు తగిలయ్యేది అంటే, వాళ్ళు లేదేదో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటే 8 o'clock పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వన్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి పోస్ట్ మార్టంకి కంపల్సరీ పంపించాలి. అది కూడా పోలీసులు సహకరించకుండా డెడ్ బాడీని తీసుకువెళ్ళిపోయారు. ఆడుండే సిఐ కూడా ఆ డెడ్ బాడీ అక్కడనే పెట్టి పంచనామా చేసిన తర్వాత తరలించి ఉండాలి. అక్కడి నుంచి నేరుగా సిఐది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాడు, ఆయన కూడా తప్పది. హౌ కెన్ యూ అలో? దట్ ఈస్ ద డ్యూటీ. అదైంది, అక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లారు. ఎప్పుడైతే అక్కడ పోస్ట్ మార్టంలో ఇది హత్య, ఇది హార్ట్ అటాక్ కాదని స్పష్టంగా చెప్పినా స్వరం మార్చారు. సాయంత్రానికి ఇంకొక లెటర్ వచ్చింది, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే, మీకు హత్యలు చేసే వాళ్ళకి ఇవే ఉంటాయి ఆలోచన, కావాలని బురద్జల్లడం, తప్పించుకోవడం, గుడ్డగాల్చి మన ముఖాన్ని పారేసి మాట్లాడడం. నేను అదే చెప్తున్నా. అదేమా, ఇంకా డ్రామాలు స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ కానీ ఇంకొకరు కానీ అడగాల్సింది వీళ్ళని, మీ ఇంట్లో ఎవరు బ్లడ్ క్లీన్ చేశారు? ఎందుకు మీరు ఆత్మహత్య కాదు ఇది హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని వీళ్ళు అడగాలి. వీళ్ళు కూడా లెటర్ తీసుకొని రావాలంటే ఎవరు ఏం చేయలేరు. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, పబ్లిక్ తరఫున అడుగుతున్నా. ఇంట్లో మర్డర్ జరిగింది, బయట జరగల, మీ ఇంట్లో జరిగింది. మీ ఇంట్లో ఫస్ట్ టైం వచ్చింది ఆయన పిఏ, వాళ్ళ ఇంట్లో సర్వెంట్ వాళ్ళే వచ్చారు. అక్కడి నుంచి డ్రామా అంతా మీరు చేసిన తప్పుడు పని అంతా కరెక్ట్గా చెప్పాలి కదా ప్రజలకు. కానీ మీరు ఒక బాధ్యతలో ఉండే మనుషులు, మీరు ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? మీకు ఒక లాని అవాయిడ్ కావాలనే ఆలోచన లేదా? చట్టాన్ని గౌరవించాలనే ఆలోచన మీకు లేదా? ఉంటే ఎట్లా, ఏ విధంగా మీరు అది క్లీన్ చేస్తారు? ఏ విధంగా డెడ్ బాడీని తీసుకెళ్తారు? ఏ విధంగా హార్ట్ అటాక్ అని చెప్తారు? మీరు అంతవరకు పోలీసులు నమ్మించి పోలీసులు తప్పుదారి పట్టించారా లేదా? మీరు ఇప్పుడు ఏంటి, ఇంకా గవర్నర్ కలుస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలుస్తారు, ఎలక్షన్ కమిషన్ కలుస్తారు. అంటే డ్రామాలు ఆడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ డ్రామాలు ఇష్ట ప్రకారం ఆడతారు. లాస్ట్కి వచ్చి ఒక లెటర్ కూడా సబ్మిట్ చేశారు. ఎవరు సబ్మిట్ చేశారో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ లెటర్ కూడా ఏదైతే ఆయన ఆ ప్రమాదంలో ఉండి చనిపోయే ముందు నేను లెటర్ రాస్తానని చెప్పి కూడా ఒకటి.
ఇక్కడ బాధ్యత లేకుండా లెటర్ యువర్ రైట్ బాధ్యత లేకుండా ఇది చేస్తా నేను చేయడం లేదు నేను బాధ్యత ఉంది కాబట్టి నేను ఎక్కడ ఆరోపణలు చేయడం లేదు పోలీసులు రాశారు పోలీసులకు ఏం పనండి వాళ్ళు చేసిన తప్పు పని ఏంటంటే పోలీసులు మీరు డెడ్ బాడీ ఆ పోలీసులు వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా క్లీన్ చేయకూడదు మీరు తప్పని చెప్పారు డెడ్ బాడీ తీసుకుపోతామంటే పోలీసులు గమనం తప్పే సీన్ ఆఫ్ అఫెన్స్ కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ అక్కడుండే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దది దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ వన్స్ ఒక ఇంట్లో క్రైమ్ జరిగిన తర్వాత సస్పెషన్ అక్కడి నుంచే స్టార్ట్ కావాలి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరిపైన సస్పెషన్ పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ట్రూత్ మన ఇంట్లో అదే కదా ఇప్పుడు జరిగింది మొన్న జయరాజ్ కూడా అట్లే జరిగింది చూశారు కదా మీరు ఇలాంటి కేసులు చాలా ఉంటాయి ఐ థింక్ అందరినీ తీసుకుందనుకోండి కనుక్కుంటాను నాకు ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం హ్యాండిక్యాప్ ఏంటంటే ఎలక్షన్స్ లేకుంటే నేను ఇంతవరకు మార్నింగ్ అయిపోయింది ఇది నేను ఎందుకంటే ముందు సహజవరణం వచ్చింది తర్వాత వచ్చే కొద్దికి నాకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ మా పేషీలో చెప్పాల్సింది తప్ప నేను టూ మచ్గా పోలేకపోతాను డెప్పే పోలేకపోతాను అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉన్నారు సార్ మీకు ఇప్పటివరకు ఉన్న నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే ఇన్ఫర్మేషన్లో కొంత మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చెప్తున్నారు నేను డైరెక్ట్గా రివ్యూ చేయలేదు మన డీజీని వాళ్ళు పిలిపించి కానీ నేను మా పేషీలంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు చెప్పండి కరెక్ట్గా ఉండాలి కదా మనం చెప్పాలి కదా అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే జరిగిందో ఇట్ ఈజ్ ఏ మర్డర్ మేజర్ మర్డర్ ఏమి కారణాలు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ సర్కంస్టెన్స్ ఎవిడెన్స్ కానీ టవర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక నేరం జరిగినప్పుడు